ప్రస్తుతం మనమున్నది ములుగు దగ్గరున్న ములుగులో గట్టమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి మేడారం వెళ్లి అక్కడ మేడారంలో పూజలు నిర్వహించిన తర్వాత పాదయాత్ర ప్రారంభ కాబోతుంది మధ్యాహ్నం 1 గంట సమయంలో కూడా పాదయాత్ర ప్రారంభమవుతుందని కూడా ఇక్కడ చెప్తున్నారు దీనికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు కూడా ములుగు గట్టమ్మ ఆలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఇప్పటికే రేవంత్ రెడ్డి దాదాపు వరంగల్కు రీచ్ అయ్యారు మరి కాసేపట్లో మరో అరగంట సేపట్లో ములుగు గట్టమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ ప్రజా సంఘాలతో భేటీ అయిన తర్వాత అక్కడ నుంచి ఆయన పాదయాత్ర మొదలవుతుంది కన్నెపల్లి మీదుగా పసరాకు ఈరోజు సాయంత్రం పసరాలో భారీ బహిరంగ సభ తర్వాత ఆయన రామప్పలో నైట్ ఆల్టర్ చేస్తానని కూడా చెప్తున్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు మనం చూడవచ్చు ఘట్టం ఆలయం దగ్గర చేరుకున్న ప్రస్తుతంతో బెల్లయ్య నాయక్ ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత బెల్లయ్య నాయక్ గారు ఎట్లా చూడవచ్చు ఎందుకంటే తొలి రోజు ప్రారంభం కాబోతుంది చాలా అద్భుతంగా జరగబోతున్నది భారతదేశ వ్యాప్తంగా ఇవాళ హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి పిలుపు మేరకు జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో స్వయాన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఈ గట్టమ్మ టెంపుల్లో పూజ చేసి కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు ఇక్కడ నుంచి డైరెక్ట్గా సాయిబాబా గుడికి వెళ్తారు సాయిబాబా గుడి నుంచి సమ్మక్క సారక్క గద్దకారికి వెళ్ళి వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి వస్త్రలో మీటింగ్ పెట్టి అక్కడ నుంచి యాత్ర మొదలయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ యాత్ర కంప్లీట్గా 50 నియోజకవర్గాలు పూర్తి చేయడం కోసం ప్లాన్ చేయబడ్డది ప్రతి ఊర్లో నడిచేటటువంటి డిజైన్ దీన్ని చేసుకుంటూ ముందు పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలు భారత్ జోడో యాత్ర ద్వారా ఏ సందేశాన్ని అయితే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి ఇచ్చారో మిగతా పాదయాత్ర పోనటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఆ సందేశాన్ని తీసుకెళ్లడం కోసం ఏఐసిసి యాత్రను డిజైన్ చేసింది అందులో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం ఇక్కడ మొదలు కాబోతున్నది కాబట్టి ఈ జరిగేటటువంటి ఈ 2 నెలలు 60 రోజుల కాలం జరగబోయేటటువంటి ఈ యాత్రలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ దేశాన్ని రక్షించడం కోసం మనకు ప్రజలందరూ ఏకం కావడం తప్ప వేరే మార్గం లేదు రాజ్యాంగ సంస్థలన్నీ ఆర్ఎస్ఎస్ బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి పార్లమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది కోర్టులు కూడా కంట్రోల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది మీడియా ఆల్రెడీ చాలా వరకు 90% మీడియా ఇవాళ మోడీ కంట్రోల్ ఆర్ఎస్ఎస్ బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది దేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిషోడు పాలించినప్పుడు ఏ పరిస్థితి ఉందో ఏ పద్ధతిలోనైతే ప్రజలంతా కాంగ్రెస్ నాయకత్వంలో ఏకమై కొట్లాడి ఆ రోజు దేశానికి స్వతంత్రం తెచ్చుకున్నారో ఇవాళ బీజేపీ నుంచి ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం కూడా సేమ్ పద్ధతిలో పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దీంట్లో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉండాలి ఉండే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది సాధ్యమయ్యేటటువంటి అవకాశం అంశాలను యాత్రల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళగలదు ఇప్పుడు దేశవ్యాప్తంగానే ప్రధానంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ తీసుకొస్తున్నటువంటి విధానాల వల్ల మధ్యతరగతి వర్గం పేదలుగా మారిపోయి మొత్తంగా దివాళా తీసి సంపదంతో పెట్టుబడిదారులకు అప్పచెప్తున్నటువంటి విధానం చాలా క్లియర్గా ఉంది సేమ్ పనిని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఐడెంటిటీతో పుట్టి తెలంగాణ పునాది మీద ఏర్పడి సంపదనంతా దోచుకుంటూ ఈ 9 సంవత్సరాల కాలంలో వివిధ ప్రాజెక్టుల పేరు మీద దొబ్బునంతా దోచుకొని వాళ్ళ దేశాన్ని రూల్ చేయగలిగినటువంటి పద్ధతిలో ఆ రోజు నిజాం దోచుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ దోచుకున్నది కేసీఆర్ కుటుంబం ఆ దోపిడి వలన తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి మేలు లేదు తెలంగాణ సమాజానికి జరిగినటువంటి లాభమే లేదు ఈ 2 అంశాలని కూడా కేంద్రం చేస్తున్నటువంటి మోసాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకొని తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి రాష్ట్రం ఏర్పాటు చేసుకునేటటువంటి పద్ధతిలో దీన్ని నిర్మించే ప్రయత్నం చేయడం కోసం ఇక్కడ జరుగుతూ ఉంది ఇప్పుడు మొన్ననే ముఖ్యమంత్రి గారు అన్నారు ఒక్క రైతు ఆత్మహత్య లేదని నేను సవాల్ చేస్తున్నాను నీకు దమ్ముంటే నిజాయితీ ఉంటేరా ఒక్క మహబూబాబాద్ జిల్లాలో 29 మంది రైతులు నలిపోయారు ఇంటింటికి తీసుకువెళ్తాం రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఇదే వరంగల్ జిల్లా కేంద్రంలో రైతులంతా కూసోబెట్టి 200 మంది రైతులు చనిపోయినటువంటి లిస్ట్ ఇచ్చినాం 74,000 మంది రైతులు చనిపోయితే వాళ్లకు మేము లో ఇన్సూరెన్స్ వచ్చిందని చెప్తా ఉన్నాను మీరే ఆడలు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఎట్లా చచ్చిపోయారో లెక్కలేదా ఇప్పుడు ఆ దేశంలోనే 3వ స్థానంలో ఉంది రైతు ఆత్మహత్యలో తెలంగాణ ప్రాంతం కానీ ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి చర్చల సందర్భంగా 3rd ప్లేస్లో ఉందనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి విషయం చెప్పింది అది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే ఈ రాష్ట్రాన్ని రక్షించాలి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చింది కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి ఆ అధికారంలో తీసుకురాగలిగినటువంటి సత్తా దమ్ము ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఉన్నది కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సీత